మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వృశ్చిక రాశి విశాఖతో నాలుగవ పాదం అనురాధ నా నీ నూనె 1, 2, 3, 4 పాదాలు. జ్యేష్ఠ నో యా ఈయు 1, 2, 3, 4 పాదాలు. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం గురువు మే 1 నుంచి మేషరాశిలో 6వ స్థానంలో అన్ని రంగాల వాళ్ళకి మధ్యమంగా నడిపిస్తాడు. బంధువులతో భార్యాపుత్ర విరోధాలతోనే కలహాలు ఇవన్నీ కూడా పరిస్థితి అనుకూలంగా ఉండదు. వీళ్ళకు కూడా అగ్ని భయం, చోర భయం, మరి శరీరానికి ఏదో లేనిపోని బీమారి రావటం, క్రూర వాక్కులు పలకటం, కార్యానికి ఆటంకాలు చేసుకోవటం, శత్రుబాధలు ఉంటాయి. క్రయ విక్రయాదుల్లో తగిన జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాల్లో మరి స్థానచలనం కలుగుతుంది. తర్వాత వృషభ రాశిలో గురువు సప్తమ స్థానంలో స్వస్థాన ప్రాప్తి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. స్వల్ప ప్రయత్నం చేసే లాభాలు కలుగుతాయి. కార్యాలు సిద్ధిస్తాయి. ఆరోగ్యం, రాజదర్శనం, సన్మానాలు, ధనధాన్య వృద్ధి కలుగుతాయి. బంధుమిత్ర ధనలాభాలు, కార్యానుకూలతలు, ఐశ్వర్యం కలుగుతుంది. విరోధాలు తగ్గుతాయి. ఆరోగ్య సమస్యలు మెరుగుపడతాయి. చేతి వృత్తులు పనివాళ్లకు లాభాలు కలుగుతాయి. విద్యావంతులకు సన్మానాలు జరుగుతాయి. ప్రభుత్వ పురస్కారాలు లభిస్తాయి. విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు, దేశ విదేశ ప్రయాణాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది. కుటుంబీకులకు ఖర్చులకు తగిన రాబడి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు నెరవేరుతాయి. ఇక కుంభరాశిలో శని ఫలితం. 4వ స్థానంలో శని సంచరిస్తున్నాడు. వాతపు నొప్పులు, మనస్సు కష్టం, భయం, స్వస్థాన చలనం, సజనతోనే విరోధం, పాపకార్యం చేయడంలో ఆసక్తి, మరి ఇటువంటివి ఆందోళన కలిగిస్తుంటాయి. ఇంటా బయట సమస్యలు చుట్టుముడతాయి. మీ ప్రజ్ఞాపాఠవాలు పనిచేయవు. నా అనుకున్న వాళ్ళు దూరం అవుతారు. ప్రసవ కాలంలో శరీర కష్టం కలుగుట సంభవం. సంతాన విషయమే ఖర్చులు చేస్తారు. అనారోగ్యాలు ఇంటా బయట ఉంటాయి. మానసిక రోగాలు కలుగుతుంటాయి అనేక సమస్యలతోనే. ఉద్యోగ భంగం, ఉద్యోగ విషయంలో స్థానించడంతో కూడిన ఉద్యోగం వస్తుంది. విద్యార్థుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారస్తులు కాలానుగుణంగా వ్యాపారం చేయాలి. నిల్వలు పెంచుకోవడం నష్టాలు కలుగుతాయి. అర్ధాష్టమ శని ప్రభావం కష్టతరం. 23,000 జప చేయాలి. తర్పణాలు, శని జపాలు, హోమాలు, నల్లనుపులు, నల్లబట్ట, బెల్లము, దానం వల్ల ఆరోగ్యం అనుకూలతను ఇస్తుంది. మీనరాశిలో ఉగాది నుంచి రాహు, కన్యారాశిలో కేతువు సంచారం. 5వ స్థానంలో రాహు, పుత్ర సంతాన బంధు విరోధం, వేళకు భోజనం చేయకపోవడం. 11వ స్థానంలో కేతువు సంచారంతో అన్ని అనుకూలాలు జరుగుతాయి. కొన్ని అవమానాలు కూడా జరుగుతాయి. మరి వాటికి శాంతి చేయించాలి. కులదేవత పూజ చేయడం వల్ల శుభాలు కలుగుతాయి. వీటికి విష్ణు శివ సహస్రనామాల వలన పారాయణం కూడా మంచి కలిగిస్తుంది.